हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल प्लांट्स गैलरी। मानव मनगढ़ को प्रकृति संतुलन की प्रकृति मन की वरम चेट्लू प्रस्तुत नेक कालुष्य उपशमन पंदे विरविगा मोकल पेवा आवश्यकता मुख्य इंटर वातावरण में प्राणवायु ने समृद्धि पंदा की कोई मोकल उद्देश्य वाटो तुलसी सांसवेरिया अरीकापाम पिपल ट्री रावि चेट्टुनि बॉन्साई पेंचुकोवच्चु। अदे विधंगा नीम ट्री आर्किड्स आरेंज जर्बेरा मोदलैनवि वीटिलो मोदटिगा तुलसी गुरिंचि मात्लाडुकुंटां। तुलसीलो मुख्यंगा कृष्ण तुलसी राम तुलसी कर्पूर तुलसी अन्न पलु विधाल तुलसीलु मनकि प्रकृतिलो लभिस्तू उन्नायि। ई तुलसी हिंदूलकु वेदकालं नुंचि कूडा पवित्रमैन मొక్క। దీన్ని మన అతి పురాతనమైనటువంటి ఆయుర్వేద చరక సంహితలో మానసిక ఒత్తిడికి తగ్గించుకోవడానికి మందుగా సూచించబడింది। ఇది ప్రయోగపూర్వకంగా నిరూపించబడింది। వీటి ఆకులు కాండం పుష్పాలు వివిధ మందులకు వినియోగించబడుతున్నవి। న్యూమోనియా జ్వరాలు మూత్రమార్గ అంటువ్యాధులు మొదలైన అనేక మొండి వ్యాధులను తగ్గించడానికి అనేక మందుల్లో తులసిని వినియోగించడం జరుగుతూ ఉన్నది। ముఖ్యంగా ఈ తులసి మొక్క తులసి కోటగా పెంచుకోవడం ప్రతి ఇంట్లో జరిగే విషయం। కానీ ఈ తులసి మొక్కల్ని పెంచుకోవడంలో చాలామంది తరచుగా ఫెయిల్ అవుతూ ఉండడం చూస్తూ ఉంటాము। దీనికి కారణం తులసి మొక్కకు రెగ్యులర్గా నీరు కావాలి, కానీ ఎక్కువ నీరు ఇవ్వకూడదు। దీనివల్ల వేర్లో తెగులు సోకి మొక్క ఫెయిల్ అవడం జరుగుతూ ఉంటుంది। దీనికి రెగ్యులర్గా వాటర్ ఇస్తూ తగిన మట్టిని ఎంచుకోవడం ద్వారా మట్టిని గుల్లగా చేయడం, దానికి తగినంత గాలి అందే విధంగా చేయడం, తర్వాత దీనికి ముఖ్యంగా సూర్యరశ్మి అవసరం, సూర్యరశ్మి తగిలే విధంగా పెట్టుకోవడంతో ఈ మొక్క మనకు నిత్యం కూడా పచ్చగా ఉంటుంది। తర్వాత ఈ తులసి మొక్కను ఉపయోగించి చిట్కా వైద్యంగా మన ఇళ్ళలో రకరకాలుగా వాడుతూ ఉంటారు। ఈ తులసి ఆకులు అవి నీడలో ఆరబెట్టి వాటిని కరక్కాయ మిరియాలు ధనియాలు వీటన్నిటితో పొడి చేసుకుని ఉదయం పరగడుకున నీటిలో మరిగించి కషాయంగా తీసుకున్నట్లయితే చాలా కాలంగా తగినటువంటి దగ్గు జలుబు ఇటువంటి వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు। ఇదే విధంగా మరిన్ని విలువైన మొక్కల యొక్క సమాచారం గార్డెన్ ప్లాంట్స్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఫ్రూట్ ప్లాంట్స్ హెర్బల్ ప్లాంట్స్ షేడ్ ప్లాంట్స్ వివరాల కోసం మా ఛానల్ని బెల్ బటన్ నొక్కి మీరు ఫాలో అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం। మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి, కామెంట్ రూపంలో మీ యొక్క స్పందనను తెలియజేయండి।